స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో సాధారణ ప్రజలకు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 100 సంవత్సరాల తర్వాత భూ యజమానుల భూరక్షణకై జగనన్న చేపడుతున్న మహాయజ్ఞం భూముల సమగ్ర రీసర్వే ప్రస్తుతం భూ రికార్డులు భూస్థితికి ప్రతిబింబించేలా లేకపోవడం, ఏదైనా ఆస్తి అమ్మాలన్నా కొనాలన్నా పలు సందేహాలతో రెవెన్యూ సర్వే రిజిస్ట్రేషన్ ఆఫీసులు చుట్టూ తిరగడం, ఆర్జీలు పెట్టి వేచి చూడవలసిన పరిస్థితి, భూ లావాదేవీలు త్వరితగతిన జరగడం, టైటిల్ రిజిస్ట్రేషన్ అమల్లోకి రావడం వలన ఈ సమస్యలు అన్ని సమసిపోతాయి. ఆ లక్ష్యంతో ప్రభుత్వం ఆస్తి యజమానుల శ్రేయస్సు కోసం ఎవరూ సవాలు చేయలేని శాశ్వత హక్కు నిర్ధారించుకోవడం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019 ప్రవేశపెట్టడం జరిగింది. దాని పరిపూర్ణతకే ప్రతి భూ మరియు రెవెన్యూ రికార్డులను అనుసంధానించడం కోసం సమగ్ర భూ సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయంపై కాకినాడ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్ నందు రీసర్వేపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదలు భూరక్షణ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని, ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ప్రజలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి ఎప్పుడు ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేను రిక్వెస్ట్ చేసేది ఇంకొక విషయం, మిమ్మల్ని అవసరమైతే ఇలాంటి నాలుగు సెషన్స్ పెట్టేనా సార్? ఇప్పుడు హేమంత్ ఎంత కంప్లీట్ నాలెడ్జ్తో ఉన్నాడో అలాగా చేయాలి. చాలామంది కార్పొరేటర్స్ ఈరోజు రాలేదు, వాళ్ళ కోసం మళ్ళీ మరొక క్లాస్ పెట్టమని చెప్పి, ఒక సెషన్ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. గ్రామాల్లో ఇప్పటికీ ప్రారంభమైంది. అర్థంలో మీరు చేసే ఈ కార్యక్రమానికి నా వంతుగా తప్పకుండా పూర్తిగా మీ అందరితో మా మేఘమైనా తెలియజేస్తూ, ఈ జగన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకం కార్యక్రమం శాశ్వతంగా చిరస్థాయిగా జగనన్న పేరే కాదు అందులో మీ కూడా సంతృప్తి ఉండే స్థాయికి ఇది ఉంటుందని చెప్పి, ఇప్పుడు సార్ జగన్ రెడ్డి గారు ఇలా ఉంటాను అనగా టైం వేచి ఇచ్చిన మోసం అయితే గడప గడుపు మనం అవసరమే కాకుండా ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ అంటే ప్రతి సెక్రటరీ కూడా మీ యొక్క ఎవరైతే మీరు అందరూ ఎంపీల దగ్గర నుంచి ఎవరైతే ఈ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఉన్నారో అందరూ కూడా ఇది ఒక ఏదో అయిపోతుంది, మీ భూమి సంబంధించిన రికార్డు ఆహ్వానం చేస్తున్నారు, అటువంటి అవకాశం లేకుండా మీరు అందరూ కూడా ప్రజలు జాగ్రత్త బాగా ఎక్స్పెక్ట్ ఉంటారు. ఎందుకంటే జగన్ గారు మంచి కార్యక్రమం చేసి తీసుకున్నారు. గత 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ సభ జరుగుతుందని మనకి మనకు తెలిసిన విషయం. ఇంత మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న తర్వాత దీన్ని చెడుగా చూపించే ప్రయత్నాలు కూడా అదర్ పార్టీస్ వాళ్ళు చేయొచ్చు. సో దానికి ఎక్కడ అవకాశం లేకుండా ఇలాగా మీరందరూ అఫీషియల్స్ ఎవరైతే సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి వాటిని ఎలాగ అధిగమించాలి అని ఆలోచించినప్పుడు ఈ సర్వే ఆఫ్ ల్యాండ్స్ మనకి దాదాపుగా 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రక్రియ. అంటే బ్రిటిష్ రాజ్యంలో ఈ ల్యాండ్ సర్వే అన్నది అప్పుడు జరిగింది, అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వే. తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా మనకి ఈ ల్యాండ్ సంబంధించి సర్వే జరగదు, ఇది అర్బన్ కానివ్వండి రూరల్ కానివ్వండి. సో దానివల్ల ఏంటంటే అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ని ఈ రోజున ఆ భూ హక్కుదారులు లేకపోతే ఆ యజమానులు పడతా ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ భూమి ఉన్నదానికి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ కి వ్యత్యాసాలు కానివ్వండి, అలాగే ప్రభుత్వ ఆస్తి అని గుర్తించడంలో కానివ్వండి,